ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాల జిల్లాలో శాంతిరామ్, ఆర్జీఎం కాలేజీలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు స్థానం, నంద్యాల జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలు జిల్లాలో 1100 మంది, నంద్యాల జిల్లాలో 800 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారు. కర్నూలు జిల్లాలో 1500 మంది పోలీసులు, నంద్యాల జిల్లాలో 1000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కిదాంశంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఇంకొక రోజే గడువు ఉంది, జూన్ 4 ఎవరి భవితవ్యం ఏంటో తేలిపోబోతోంది. నేపథ్యంలో ఉమ్మడి కర్నూలులో కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లకు సంబంధించి జిల్లా ఎస్పీలు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షను అదేవిధంగా 30 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాదాపు 1 కిలోమీటర్లు పైన ఎక్కడ కూడా షాపులు తెరచకూడదు అనేది ఇప్పటికే పోలీసులు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటుకి సంబంధించి కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించి శాంతిరామ్ కాలేజు అదేవిధంగా ఆర్జీఎం కాలేజీల్లో 3 నియోజకవర్గాలు, అదేవిధంగా శాంతిరామ్ కాలేజీలో 3 నియోజకవర్గాలు, 1 పార్లమెంటు, 6 అసెంబ్లీకి సంబంధించి అక్కడ ఎన్నికలు ఒక పోలింగ్ ఏదైతే జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ కాడ 1500 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల ఆర్జీఎం అదేవిధంగా శాంతిరామ్ కాలేజీల దగ్గర 1000 మందికి పైనే పోలీసుల్ని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల కౌంటింగ్కి సంబంధించి 800 మందిని అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి 1100 మంది అధికారులని, అబ్జర్వర్లు అదేవిధంగా సూపర్వైజర్లని కౌంటింగ్ ప్రాంతాలకి కేటాయించడం జరిగింది. ఎవరైతే కేటాయించినటువంటి అధికారులు ఉన్నారో వారు 8 గంటలు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అంతలోపలే దాదాపు 6 గంటల సమయంలోనే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 8 గంటలకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో వాటిని కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8:30కి ఈవీఎంలు ప్యాడ్లని కౌంటింగ్ చేస్తామని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏజెంట్లు కూడా ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా 8 గంటల లోపలే అక్కడికి చేరుకోవాలా, ఎవరైతే చేరుకోకపోయినా కౌంటింగ్ మాత్రం ప్రారంభిస్తామని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు అలాగే ఎన్నికల ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారు ఐడి కార్డులు ఖచ్చితంగా చూపించే లోపలికి ఎంట్రీ కావాలని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లకు సంబంధించి కూడా ఏదైతే కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్లోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి వెళ్ళాలా, ఎవరు కూడా కౌంటింగ్ ప్రాంతాల్లో ఆ సెల్ ఫోన్లు ఎలక్ట్రికల్కి సంబంధించిన పరికరాలు ఎవరు తీసుకురాకూడదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో బనగానపల్లె, ఆళ్లగడ్డ, అదేవిధంగా పాణ్యము, మంత్రాలయము తదితర ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే రెండు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకి లేకుంటే ఏదైనా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత సంబరాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా విజయోత్సవాలను నిర్వహించుకుంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఎన్నికల నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఏ రోజైతే సడలింపు ఉంటుందో ఆ రోజు వరకు విజయోత్సవాలు, టపాసులు పేల్చడం కానీ చేయకూడదని ఇప్పటికే 2 జిల్లాల అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైనా పార్టీలకు సంబంధించి అభ్యర్థులు గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు
చేయడము, బాణసంచ కాల్చడం ఇలాంటి ఘటనలకి పాల్పడితే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులు కానీ ఒక రోజు ముందు పూర్తిగా బంద్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా మద్యము అదేవిధంగా ఇతర ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కానీ అదేవిధంగా ఇతరులకు కానీ ఇబ్బందులు కలుక్కోకుండా ఎవరైతే ఎక్కడైతే అభ్యర్థులకి అదేవిధంగా ఏజెంట్లకి వాహనాలకు సంబంధించి కేటాయించారో ఆ ప్రాంతంలో మాత్రమే అక్కడ వాహనాలని నిలిపివేయించి కౌంటింగ్ హాల్ దగ్గరకు రావాలని చెప్పడం జరిగింది. కౌంటింగ్ హాల్లో కానీ ఏజెంట్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలా, ఎవరు కూడా ఘర్షణలు వాతావరణం క్రియేట్ చేయకూడదు. ఎవరైనా ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని రెండు జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు హెచ్చరికలు చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళు గుంపులు గుంపులుగా ఉండకూడదు, 5 మందికి ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, గుంపులు గుంపులుగా ఎక్కడ ఉండకూడదు, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, అదేవిధంగా 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది, కనుక ఎవరు కూడా ఇక్కడికి చేరుకోకూడదని చెబుతూ ఉన్నారు. కౌంటింగ్ రోజు 4వ తేదీ ఉదయం నుండి ప్రారంభమవుతుంది. మొదటగా కర్నూలు జిల్లాకు సంబంధించి మొదటగా మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఈ 9 గంటల సమయంలో పాండ్యం నియోజకవర్గానికి వస్తుంది. అదేవిధంగా నంద్యాల తీసుకున్నప్పుడు శ్రీశైలం నియోజకవర్గం మొదటగా వస్తుంది అనేది అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కౌంటింగ్ సందర్భంగా జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అన్ని ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఏలూరు సమీపంలోని వట్లూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నర్సాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి భీమవరంలోని 2 కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వివరించారు. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా హింసకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజితా వేజెంట్ల హెచ్చరించారు. విష్ణు కాలేజీలో 4 కాన్స్టిట్యుయెన్సీస్ పాలకొల్లి, ఆచంట, నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము. అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం, ఉండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం, సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో 10 బస్సెస్ పెడుతున్నాము. సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట్ల మీడియా సెంటర్ కూడా ఏర్పరచడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోవా కాలేజీలో తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల ఓట్లను కౌంట్ చేస్తారు. నిమ్రా కాలేజీలో విజయవాడ ఈస్ట్, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, విజయవాడలో కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే బందోబస్తుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసీ అధికారులు? ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8:30 నుంచి ఈవీఎంల బ్యాలెట్లు అయితే కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే మొదటగా ఏదైతే ప్రస్తుతం మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం చూడొచ్చు, పోలీసులు బట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏదైతే 2 సెంటర్లను ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఒకటి నిమ్రా కాలేజు, మరొకటి నోవా కాలేజీకి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా నిరంతరం సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ లోపల మార్గంలో ఏ వెహికల్ వెళ్ళినా కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే వారిని లోపలికి పంపిస్తున్నటువంటి ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడండి. ఎందుకంటే ఒకవైపు టూరిస్ట్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అనుమానితులుగా ఉన్న వారిని ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దాదాపు 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంటు పరిధి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే నోవా కాలేజీకి సంబంధించి దాదాపు 4 నియోజకవర్గాలు ఇక్కడ ఓట్లు లెక్కిస్తున్నారు. విజయవాడ సెంట్రల్తో పాటు నందిగామతో పాటు ఏదైతే విజయవాడ వెస్ట్, తిరువూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. మరొకవైపు ఏదైతే నిమ్రా కాలేజీకి సంబంధించి విజయవాడ ఈస్ట్, మైలవరం, జగ్గైపేట మొత్తం దాదాపు 13,52,964 ఓట్లు తమ ఓట్లు ఓటు వేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఎటువంటి అవాంతరాలు ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి 15,18,255 మంది తమ ఓటు ఎక్కి వినియోగించుకున్నారు. ఒకవైపు ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలు దాదాపు 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంటుకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంటుకు సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే నిమ్రా, నోవా కాలేజీకి సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తి పరిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎల్లుండి ఉదయం ఎవరైతే పాసులు ఉన్నారో, ఏజెంట్లకు సంబంధించి, ఎవరైతే అధికారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగిలిన వారు ఎవరైనా సరే మొత్తం కూడా ఇదే ప్రదేశంలో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థులకి ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా అరాచక కార్యక్రమాలకు పాల్పడినా, విధ్వంస కార్యక్రమాలకు పాల్పడినా కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎవరు కూడా గుమ్మికూడదంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలో నిరంతరం పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. వీటికి సంబంధించి కూడా ఎల్లుండి ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్లను కూడా కౌంటింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఏలూరు సమీపంలోని వట్లూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంది, మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ కౌంటింగ్లో పాల్గొంటున్నారు? ఝాన్సీ, ఇప్పటికే అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలకి, అంటే ఏలూరు, అలాగే ఉంగుటూరు, పోలవరం, ఏలూరు, దెందులూరు, అలాగే కైకులూరు, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించి, మరో నియోజకవర్గం చింతలపూడి, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ఏర్పాట్లంతా కూడా ఒట్టూరు సమీపంలోని సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి భీమవరంలోని 2 కళాశాలల్లో అటు అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్ఆర్కేఆర్ కళాశాలలో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఉండి, భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మరో 4 నియోజకవర్గాలు పాలకొల్లు, తణుకు, ఆచంట, అలాగే నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించి కూడా విష్ణు కళాశాల ఆవరణలో కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అయితే మొత్తం సంబంధించి 15 నియోజకవర్గాలు అంటే రాష్ట్రంలోనే
తొలిసారిగా తొలి ఫలితం అటు కొవ్వూరు నియోజకవర్గం నుంచి వెలువడే అవకాశం ఉంది. అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 13 రౌండ్లు ఈ 2 నియోజకవర్గాల్లో ముందు తొలి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే జిల్లాకు సంబంధించి కూడా ఆఖరి ఫలితంగా అటు పోలవరం నియోజకవర్గం అలాగే నూజివీడు నియోజకవర్గం సంబంధించి కూడా దాదాపు 21 రౌండ్లు ఉన్నాయి. ఈ 21 రౌండ్లతో ఈ నియోజకవర్గాలు చేత ఈ 2 నియోజకవర్గాల ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. అయితే ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరించాలి, ఏజెంట్లు ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించాలనే దాని మీద ఇప్పటికే అధికారాంతరంగం అంతా కూడా ఆయా రాజకీయ పార్టీ నేతలకు కూడా కొంత సూచన ప్రాయంగా తెలపడం జరిగింది. మరోవైపు ఎవరైతే ముందుగా ఏజెంట్లు కానీ సిపి ఏజెంట్లు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నిర్దేశించిన పాసలు ఏవైతే ఉన్నాయో ఆ పాసలు గుర్తింపు కార్డుల ద్వారానే అవి ఉంటేనే వారిని లోపలికి అనుమతిస్తామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికార యంత్రాంగం సన్నద్ధం అవడం జరిగింది. ఇదే సందర్భంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక అంటే శాంతి భద్రత విఘాతం కలుసుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలంతా కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే కొంత ఎవరైతే అనుమానితులు కానీ అలాగే కొంతమంది గతంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన బౌండర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా పోలీసు యంత్రాంగం తీసుకుంది. కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అంతా కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.